హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో వీక్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి నిరుత్సాహక సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఇవాళ కూడా మార్కెట్స్లో ఒక వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా మనం చూసాం ఈవినింగ్ సెషన్లో ఐటీసీ ఒక్కటి మార్కెట్స్ని బాగా పతనానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఇవాళ కూడా 10,800 పాయింట్ల కీలకమైన సెంటిమెంట్ మార్క్ను కూడా బ్రేక్ చేసి దిగువకు వచ్చింది నిఫ్టీ. 10,798 పాయింట్ల కనిష్ట స్థాయిని ఇవాళ నిఫ్టీ టచ్ చేయడం చూస్తున్నాం. బట్ అక్కడి నుంచి కొద్దిగా 20 పాయింట్స్ దాకా రికవరీ, 10,818.819 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. సెన్సెక్స్ కూడా ఒక 25 పాయింట్స్ దాకా మనకి వీక్నెస్ చూస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు ఇవాళ మనకు కొద్దిగా కనిపిస్తుంది. వీటితో పాటు ఫార్మా, ఫిన్సర్వ్, ఆటో రంగ కౌంటర్స్లో మాత్రం డీప్ లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రియాలిటీ స్పేస్లో కొద్దిగా యాక్టివిటీ ఉంది. ఒబ్రా రియాలిటీ 6% దాకా గెయిన్స్తో ఉంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఒక 4% దాకా గెయిన్స్తో ఉంది. వీటితో పాటు సన్టెక్ రియాలిటీ అండ్ బ్రిగేడ్ లాంటి స్టాక్స్లో కూడా 1.5 నుంచి 2% దాకా గెయిన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవి కాకుండా నిన్న ఇండిగో చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది. బట్ స్టిల్ స్టాక్ మాత్రం ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది 6% దాకా గెయిన్స్తో. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఐటీస్ నిన్న బాగా క్రాక్ అయిన స్టాక్ ఒక 1.5% దాకా పెరిగింది. ఫర్ ది మ్యాటర్ ఇవాళ రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్ ఈ మూడే మార్కెట్స్ను కొద్ది గొప్ప నిలబడుతూ వస్తున్నాయి. ఈ స్టాక్స్లో కనుక సెల్లింగ్ ఉండింటే మార్కెట్స్లో మరింత డీప్ క్రాక్స్ వచ్చేవి. జస్ట్ ఈ 3 స్టాక్స్ మార్కెట్స్ని మరింత ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాయి. లిండో ఇండియా 6% దాకా గెయిన్ అయింది. అపోలో హాస్పిటల్స్ ఫర్ ది మ్యాటర్ 1100 నుంచి చాలా స్ట్రాంగ్గా 1400 వైపు వెళ్తుంది. స్టిల్ ఇంకా చాలా అగ్రెసివ్ టార్గెట్స్ అపోలో హాస్పిటల్స్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఒక 2 to 3 ఇయర్స్ పాటు కన్సల్టేషన్ ఫేజ్లో కొట్టుమిటాడుతూ వచ్చిన అపోలో హాస్పిటల్స్లో ఒక మంచి బ్రేక్అవుట్ లాంటి మొమెంటం మనకు కనిపిస్తుంది. వాళ్ళ ఫార్మా బిజినెస్ని డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేసే యోచనలో కూడా కంపెనీ ఉంది అని ఒక వార్తలు వెలువడుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో గత కొద్ది కాలం నుంచి అపోలో హాస్పిటల్స్లో గెయిన్స్ మనం చూస్తున్నాం. వీటితో మార్జిన్స్ కూడా కొద్ది గొప్ప ఇంప్రూవ్ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, ఉజ్జీవన్, డిష్మన్, టన్లా అండ్ ఫెనిటెక్స్ కెమికల్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప పాజిటివ్ యాక్టివిటీ ఉంది. వీక్ అవుతున్న స్టాక్స్లో ఇన్ఫ్రాటెల్ మరింత నష్టాల్లో కూరుకుపోతుంది, మరింత వీక్నెస్లో కూరుకుపోతుంది. ఇవాళ మరొక 4% మేర సెల్ ఆఫ్ చేస్తున్నాం. టాటా మోటార్స్ 3% దాకా నష్టపోయింది. అశోక్ లేలాండ్ ఫర్ ది మ్యాటర్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టోరీ. మళ్ళీ బిలో 90కి వచ్చేసింది. 52 వీక్ లో దగ్గర కోట్ అవుతూనే ఉంది. గతంలో కూడా ఇలా 85-90 లెవెల్స్కి వచ్చి కొద్దిగా రీబౌండ్ అయింది. బట్ ఈసారి అలాంటి రీబౌండ్ వస్తుందా లేదా అనేది చాలా డౌట్ఫుల్గా ఉంది. వీటితో పాటు గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ అయిన హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇండియా లాంటి స్టాక్స్లో కూడా 5 to 6% దాకా వీక్నెస్ ఉంది. తిరుమల కెమికల్స్ చాలా వీక్ రిజల్ట్ని పోస్ట్ చేసింది. ఇందులో 20% డౌన్ ఈ స్టాక్లో. ఐజీ పెట్రో 10% దాకా నష్టపోయింది. తేజస్, క్యాన్ఫిన్ హోమ్స్, అపెక్స్ లాంటి స్టాక్స్ అయినా కూడా అబోవ్ 5% దాకా వీక్నెస్ చూస్తున్నాం. వీటితో పక్కన పెడితే ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ డిస్కస్ స్టాక్ KPIT ఒక 38 to 40% దాకా స్టాక్ క్రాక్ అయినట్టుంది కనిపించింది. కాకపోతే ఇది డైరెక్ట్ క్రాక్ కాదు, ఇది డైరెక్ట్ నష్టాలు కాదు. ఎందుకంటే ఇది ఎక్స్ డేట్ అయింది. ఇవాళ వాళ్ళ ఇంజనీరింగ్ బిజినెస్ని సపరేట్గా లిస్ట్ చేసి దాన్ని సపరేట్గా డీమర్జ్ చేసి దాన్ని లిస్ట్ చేయబోతున్నారు KPIT ఇంజనీరింగ్ పేరుతో. ఆల్రెడీ KPIT టెక్నాలజీ షేర్ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్లకు KPIT ఇంజనీరింగ్ సంబంధించిన షేర్ మరొకటి రాబోతోంది. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. సో ఇంకా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 120 దాకా ఉన్నాయి. వాటిలో అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఒకటి, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, అరవింద్, అశోక్ లేలాండ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బీఎస్ఎఫ్, దిలీప్ బిల్డ్కాన్, ఫెన్లెక్స్ కేబుల్స్, డీసీడబ్ల్యూ, ఐసీఐసీ సెక్యూరిటీస్ ఫర్ ది మ్యాటర్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉంది. బిలో 700 రూపీస్ మార్క్కి వచ్చేసింది. సో ఇంకా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి సార్. సో ఇండెక్స్ ఏమో 10,800 దగ్గర అక్కడక్కడ కొట్టుమిట్టాడుతుంది. బట్ చాలా స్టాక్స్, యు నేమ్ ఇట్, వన్ ఆఫ్ చాలా ఫైనెస్ట్ అండ్ ఫండమెంటల్స్ చాలా స్ట్రెంగ్త్ అనుకున్న స్టాక్స్ అన్ని కూడా పీక్ లెవెల్ నుంచి, అంటే ఇండెక్స్ 11,900 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు అక్కడితో పోల్చుకున్నట్టే 40-50 కొన్ని స్టాక్స్ 70% దాకా కూడా పడ్డాయి. సో ఇదే ట్రెండ్ మీరు చూస్తున్నారు? అవునండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాము, ఇండెక్స్ పెద్దగా పడలేదు, లేకపోతే కన్సాలిడేషన్ అనో, లేకపోతే ఇక్కడ నుంచి పెరగవచ్చునో, లేకపోతే పడచ్చు, ఏదో మనం ఇండెక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. ఆ తర్వాత కొన్ని ట్రేడింగ్ పరంగా కూడా మనం ఇండెక్స్ రిలేటెడ్ స్టాక్స్లోనే మెజారిటీ, అంటే ఎఫ్ఎండ్ఓ స్టాక్స్లోనే మనం ట్రేడింగ్ పొజిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవి పక్కన పెడితే ఇంతకు ముందు మీరు మెన్షన్ చేసినట్టుగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి, దాదాపు మెజారిటీ అంటే 98% స్టాక్స్ ఈరోజు
అన్నీ కూడా లోస్ వైపే వెళ్తున్నాయి. అంటే అన్నీ కూడా అసలు పెరగడం పక్కన పెట్టండి, 52 వీక్ లో కొన్ని వస్తున్నాయి, కొన్ని మల్టీ ఇయర్ లోస్ వస్తున్నాయి అనమాట. ప్రతి చార్ట్ కూడా, ప్రతి స్టాక్ చార్ట్ కానీ చూసుకుంటే అన్నీ కూడా వన్ సైడెడ్ డౌన్ సైడ్, అనే వన్ సైడెడ్ సెల్లింగ్ డౌన్ సైడే చూస్తున్నాము. ఈవెన్ ఫండమెంటల్గా బాగున్న కంపెనీ అదేవిధంగా ఉంది. మనం ఇప్పుడు ఇప్పుడే మీరు అడ్వాన్స్ ఏం చేయమన్నారు, అడ్వాన్స్ ఏం చేయ ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి. ఇది 20% 15 నుంచి 20% మార్జిన్ పర్ క్వార్టర్ ప్రతి క్వార్టర్ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఈ స్టాక్ 52 వీక్ లోయెస్ట్కి టచ్ అవుతుంది. దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ విధంగా చూసుకుంటే చాలా స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ కూడా 52 వీక్ లో కొన్ని. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఎలక్షన్ దృష్ట్యా ఈ విధమైన ట్రెండ్ అనేది ఉంది. దీంతోపాటు ఒక లిక్విడిటీ కూడా చాలా ప్రాబ్లం అన్నట్టుగా ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఎఫ్ఐఎస్ నుంచి వస్తుందో అదంతా కూడా ట్రేడింగ్ పరంగా, ట్రేడింగ్ యాక్టివిటీ తప్ప, ఇండెక్స్ యాక్టివిటీ తప్ప మిడ్ క్యాప్లోకి రావట్లేదు. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు కూడా మనకి కన్సాలేషన్లో నిన్నటి సెల్లింగ్ తర్వాత మార్కెట్ కన్సాలేషన్లో ఉంది. ఒక టైంలో రిలయన్స్ బాగా లో నుంచి మంచి రికవరీ వచ్చింది. రిలయన్స్ వచ్చి ఈరోజు రిలయన్సే మార్కెట్ని ఆపిందని చెప్పొచ్చు. 1254 దాకా వెళ్ళింది, మళ్ళీ రిలయన్స్ ఇంటర్డేలోనే మళ్ళీ హై నుంచి బాగా కరెక్ట్ అయింది కూడా చెప్పొచ్చండి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు క్లోజింగ్ కూడా చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ కావచ్చు. అయితే షార్ట్ టర్మ్కి మార్కెట్స్ 10,800 అని చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్గా మనం పరిగణించాలి. 200 డేస్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది, 20 డేస్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది, ప్లస్ లాస్ట్ కొన్ని రోజులుగా ఈ లెవెల్ నుంచి కూడా పెరిగింది. దీనికి తోడు లాస్ట్ ఎఫ్ఎండో క్లోజింగ్ అని గమనిస్తే మనకి 10,807 అనమాట, అంటే మనకి డిసెంబర్ ఎఫ్ఎండో క్లోజింగ్. సో అది కూడా చాలా కీలకమైన లెవెల్ అని చెప్పొచ్చు. కాబట్టి 10,800 కింద ఒక 20 పాయింట్స్ బ్రేక్ అయిందంటే మార్కెట్స్ మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే లెవెల్ కానీ హోల్డ్ చేయగలిగితే కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అటు రిజల్ట్ ఉన్నాయి. ప్లస్ మనకి ఈ సిరీస్ అయిపోగానే ఇమీడియట్గా పక్క రోజు బడ్జెట్ ఉంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మార్కెట్స్, వోల్టాలిటీ అనేది కొనసాగొచ్చండి. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇవాళ కీలకమైన 10,800 జస్ట్ సెంటిమెంట్ మార్క్ దాన్ని బ్రేక్ చేసి 10,798 దాకా వెళ్ళింది. లోయర్ సైడ్ ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు కనిపిస్తున్నాయి. అంటిల్ అన్లెస్ మనకి ఒక బడ్జెట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ న్యూస్గా చెప్పుకునే బడ్జెట్ అయిపోయేందుకు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అనుకుంటున్నారా? బడ్జెట్లో మీ ఈసారి పెద్దగా మేజర్ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద మేజర్ పాలసీ డెసిషన్స్ కూడా ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఓవరాల్గా ఈ మధ్య మనం చూస్తున్నాము మార్కెట్ మూమెంట్స్ మీద ఎక్కువ మూమెంట్ జరగటము, దాని తగ్గట్టుగానే మార్కెట్ రిఫ్లెక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో ఇక మీద మేజర్ పాజిటివ్ ట్రిగర్స్, ఐ మీన్ అట్లీస్ట్ మేజర్ ఎకనామిక్ ట్రిగర్స్ కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి దాని మీద కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ టెక్నికల్గా మూమెంట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే 10,000 స్థాయి దగ్గర నుంచి 11,000 వరకు పెరగటము, మళ్ళీ 11,000 రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ రియాక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఒక ఇదొక నార్మల్ హెల్తీ రియాక్షన్లో ఉందనుకోవచ్చు. ఈ హెల్తీ రియాక్షన్ టార్గెట్ 10,950 నుంచి 10,700 వరకు వేయచ్చు. అంటే ఒక 2-3% ఇండెక్స్ మీద అనేది ఒక నార్మల్ రియాక్షన్ అనుకోవచ్చు. అక్కడ వరకు మార్కెట్ 10,700 వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 10,700 దగ్గర ప్రీవియస్ మేజర్ బాటం ఉంది కాబట్టి ఆ బాటంని బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అవుతేనే ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్ ఈ లాస్ట్ 3 మంత్స్లో బాగా కన్సాలిడేషన్ అయిందనుకోవచ్చు. అంతక్రితం బాగా స్ట్రెంగ్త్ కనిపించి టెక్నికల్గాను ఫండమెంటల్గాను పాజిటివ్ న్యూస్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 మంత్గా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా చూసాము. 52 వీక్ హై కూడా టెస్ట్ చేసిన స్టాక్స్ చూసినాం. ఒకవేళ ఇన్వెస్టర్లు కనుక మనం టైమింగ్ కనుక పర్ఫెక్ట్గా చేసి కొంచెం లోయర్ రేట్లో సపోర్ట్ దగ్గర తీసుకుంటే కనుక షార్ట్ టర్మ్లో చాలా స్టాక్స్ 10-20% వరకు ఈ మధ్య రిటర్న్ ఇవ్వడం మనం చూసాం. సో ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే ఒక కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రేపు వీక్లీ చార్ట్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి రేపు కూడా మార్కెట్ కొంచెం ఎన్ని రీబౌండ్ అవుతే నెక్స్ట్ వీక్ పాజిటివ్ ఉంటుంది. లోన్లో కనుక క్లోజ్ అవుతే కొంచెం నెక్స్ట్ వీక్ కూడా కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి గుప్తా. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర ఒక 4 స్టాక్స్ ఉన్నాయండి, ఛానల్ బట్టి మీకు ట్రై చేస్తున్నాను. కనెక్షన్ లక్కీ నాకు కనెక్షన్ వచ్చింది. చెప్పండి. అది ఏంటంటే సిడిఎస్ఎల్, తర్వాత మెక్ బ్లూ డాట్, భారత రసాయన. ఇందులో భారత రసాయనం బాగా డౌన్ అయిపోతుంది, 6,000 తీసుకున్నాను. అది ఉంచుకోవచ్చా ఏమిటి? ఈ బ్లూ డాట్ మెక్ ఇప్పుడు ఏంటంటే కొన్న రేట్లు అమ్మేసుకోవచ్చా ఏమిటని చెప్పి. నెక్స్ట్ ఐసిసిని ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ మూమెంట్ తీసుకోవచ్చా? అది ఓకే అండి. స్టాక్స్ చెప్పడం కష్టం, మీరు ఆల్రెడీ తీసుకున్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. భారత్ రసాయన్ 6,000 రూపాయలు తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ మెర్క్ అండ్ బ్లూ డాట్. ఇక్కడ ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీరు టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అని అనుకుంటారండి. అంటే మంచి స్టాక్ని కూడా కొన్నాం కరెక్ట్గా టైంలో కొంటే మనకి
మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మెర్క్ కానీ చూసుకుంటే 1000 రూపీస్ నుంచి 3000 దాకా వచ్చిందండి. ఈ లెవెల్లో అంటే ఒక 2 టైమ్స్ మనకి పెరగడం చూసాము లాస్ట్ ఒక 1.5 ఇయర్లో. ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయడం అనేది రిస్కీ బెట్టే అవుతుంది. అయితే ఓవరాల్ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. అయితే బాగా రీసెంట్గా బాగా పెరిగిన దృష్ట్యా ఈ స్టాక్లో నేను అనుకోవడం స్లోగా మీరు పెరుగుతున్నప్పుడల్లా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఆ తర్వాత బ్లూ డాట్ విషయానికి వస్తే ఇది హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి మీరు ఈ మన కొరియర్ అండ్ లాజిస్టిక్స్ స్టాక్స్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం వీక్గానే ఉండొచ్చు, బట్ బ్లూ డాట్ మాత్రం ఓవరాల్గా లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత సిడిఎస్ఎల్ గురించి కూడా అడిగారండి. ఆ సిడిఎస్ఎల్లో దీని మీద నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా సిడిఎస్ఎల్లో మీరు ఒక మీరు వద్దని చెప్తానండి. దీంట్లో మాత్రం మీరు ఎగ్జిట్ కాండి. సిడిఎస్ఎల్ మీరు చెప్పిన స్టాక్స్లో సిడిఎస్ఎల్లో ఒకటి మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కామని చెప్తాను. కాకినాడ నుంచి కృష్ణమూర్తి మరొక కాలర్. సార్ మేము విప్రో షేర్ కొన్నామండి. ఏప్రిల్లో తీసుకున్నారు? 322 మేరకు కొన్నామండి. 322 నైకి మేరకు కొన్నాం సార్. ఓకే, అయితే 3 షేర్లు ఇచ్చారండి. ఓకే, అయితే రికార్డ్ డేట్ ప్రకటించలేదు. 2 రోజులు సార్ రికార్డ్ డేట్? సార్ రికార్డ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మనం మాత్రమే చెప్పగలము. జస్ట్ మొన్న అనౌన్స్మెంట్ లాంటిది వచ్చింది. సో మీరు వెయిట్ చేయాలి రికార్డ్ డేట్ గురించి అయితే. సో విప్రో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? విప్రో ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా పెరిగింది. 52 వీక్ హైని టెస్ట్ చేసిన స్టాక్, కాకపోతే ఇంకో వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇంకా కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. ఐటీ స్టాక్స్ కూడా చూస్తున్నాము ఈ మధ్యకాలంలో కొంచెం బాగా రికవరీ రావటము. మొన్న ఇన్ఫోసిస్ రిజల్ట్ కూడా మార్కెట్ని కొంచెం ముఖ్యంగా ఈ సెక్టర్కి మళ్ళీ ఒక పాజిటివ్గా ఒక సెంటిమెంట్ అనేది రావటం అని చూస్తున్నాము. సో ఓవరాల్గా చెప్పాలంటే విప్రో ఫండమెంటల్గాను వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉంది. టెక్నికల్గాను కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అయితే మటుకు కొంచెం ఈ మధ్య కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా హోల్డ్ చేయొచ్చు విప్రో. బోనస్ అనౌన్స్ చేశారు కాబట్టి జస్ట్ వెయిట్ చేయండి. ఇంకా ఒకవేళ మీరు బోనస్ దృష్టిలో ఉంచుకున్నట్టయితే రికార్డ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ మీకు పేపర్స్లోనూ ఆర్ఎల్స్ రెగ్యులర్గా మీరు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఆర్ఎల్స్ TV5 News TV5 Money చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రామకృష్ణ అడగండి. రామకృష్ణ, ఓకే, KPIT తీసుకున్నారా? అదే KPIT ఇంజనీరింగ్ అని వాళ్ళ ఒక కంపెనీ ఉందండి, దాన్ని డీమెర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేయబోతున్నారు KPIT ఇంజనీరింగ్ అని. దానికి సంబంధించిన ఒక షేర్ మీకు వస్తుంది త్వరలో. సో దానివల్ల కూడా పడింది ఇవాళ స్టాక్ 35-40% దాకా పడినట్టు చూపిస్తున్నారు. బట్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎల్స్ KPIT హోల్డ్ చేసుకోవచ్చా? KPIT విషయానికి వస్తే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బట్ నేను మరీ అంత బుల్లిష్ అయితే లేను KPIT మీద. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో మీకు ఏమైనా ర్యాలీ వస్తే బెటర్ ఏంటంటే, మీకు ఇప్పుడు వేరే షేర్లు కూడా మీకు వస్తాయండి మీకు. సో వచ్చినప్పుడు మీరు మీ రేట్ ఎక్కడో మీరు చూసుకొని అక్కడి నుంచి ఒక తక్కువ ఎంతో కొంత తక్కువ ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. దీని మీద నేనైతే అంత స్ట్రాంగ్ అప్డేట్ ఉంటుంది అయితే నేను అనుకోను. అంత బుల్లిష్ కూడా లేనండి. కాబట్టి స్లోగా ర్యాలీస్లో మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం సైమల్టేనియస్గా. శ్రీనివాస్ అడుగుతున్నారు, కోల్ ఇండియా 240 రూపీస్లో 500 షేర్స్ తీసుకున్నారట, ఈ టైంలో యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? కోల్ ఇండియా 240, ఇది కూడా బాగా వీక్ వికెట్లో ఉంది, 52 వీక్ లోన్ టచ్ అవుతుంది. కోల్ ఇండియా బాగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఎక్కడ అసలు ఒక పాజిటివ్ న్యూస్ ఫ్లో అనేది మనకు కనిపించలేదు. డెట్ ఫ్రీ అయిన స్టాక్. ఓవరాల్గా మనకి కంపెనీ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్విటీ ఆన్ రిటర్న్ చూస్తే కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. నా ఉద్దేశం కోల్ ఇండియాని హోల్డ్ చేసి ఏదైనా ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఫ్రెష్ బయింగ్ కానీ యావరేజింగ్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి సునీత మరొక కాలం అడగండి. సునీత గారు, సార్ అడ్వాన్స్ ఇంజిన్స్ 270లో ఉన్నాయి. ఓకే, జ్యోతి ల్యాబ్స్ 220లో ఉన్నాయి. ఓకే, మదర్ సన్స్ 192లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఈ రోజు యావరేజ్ చేసుకోవచ్చా ఒకసారి చెప్పండి సార్? జ్యోతి ల్యాబ్స్ ఇప్పుడు రిజల్ట్ వచ్చిందండి, 4% దాకా డౌన్ లో ఉన్నట్టుంది స్టాక్. వీక్ రిజల్ట్ ఇచ్చినట్టున్నాడు. అడ్వాన్స్ ఇంజిన్ గురించి ఎంత మాట్లాడే తక్కువ మాట్లాడే అంత మేలు అన్నట్టుగా కనిపిస్తుంది.
అనేక సందర్భాల్లో చాలా కాన్ఫిడెన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంతా దీని మీద పెట్టుకుంది, బట్ అందరి ఆశలను స్టాక్ అయితే అమ్ము చేసింది. ప్రస్తుతానికి 180 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి కిందికి వచ్చేస్తుంది స్టాక్. సో యావరేజింగ్ అనేది రైట్ టైం, ఇది ది రైట్ డెసిషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మార్కెట్లో ఈ స్టాక్స్కి ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి అసలు ఫ్లేవర్ కాదండి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ స్టాక్స్ ఫస్ట్ పడ్డం ఆగుతాయో అప్పుడు మనం యావరేజ్ చేయడం అనేది ఆలోచించవచ్చు. అది కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీ అయితే. అయితే మీరు చెప్పిన వాటిలో నేను అనుకోవడము అడ్వాన్స్ ఇంజిన్ ఫండమెంటల్గా ఓకేనండి, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. రిజల్ట్ కూడా లాస్ట్ క్వార్టర్ బాగానే ఇచ్చారు. చూడండి ఈసారి రిజల్ట్ బాగుంటే మీరు యావరేజ్ చేయండి. మీరు 270లో కొన్నారు, ప్రస్తుతానికి ఇది 160 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యింది. కాబట్టి మీరు ధైర్యంగా యావరేజ్ చేయండి. అయితే ఒక 2 ఇయర్స్ మీరు టైం పెట్టుకోండి. తర్వాత జ్యోతి ల్యాబ్స్ విషయానికి వస్తే ఇది ఓవరాల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో బాగా వీక్గా ఉన్న స్టాక్ అండి. మిగతా అన్ని స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇది మాత్రం ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది. మిగతా మీకు కోల్గేట్ పామోలివ్ కానివ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్ అన్నీ కూడా బాగున్నాయి, బట్ ఇది ఒకటి మాత్రం బాగా వీక్ ఉంది. ప్లస్ ఇప్పుడు రిజల్ట్ కూడా బాగా వీక్ రిజల్ట్ పోస్ట్ చేశారండి. దీన్ని కూడా హోల్డ్ చేయండి, ఒక క్వార్టర్ రిజల్ట్ బేస్ చేసుకుని మనం ఎగ్జిట్ కమని చెప్పను. లాంగ్ టర్మ్కి దీన్ని కూడా కంటిన్యూ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి విక్రమ్ మరో కాలర్. అడగండి విక్రమ్. హలో చెప్పండి. యాక్చువల్లీ సార్ నేను 100 షేర్స్ ఫస్ట్ ఆప్టెక్ అనే టెక్నాలజీస్ లో పెట్టాను. అవి షేర్స్ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పగలరా? ఆప్టెక్ లో 100 షేర్స్ కొన్నారా మీరు? అవును సార్. ఏ పేర్లు తీసుకున్నారు? ఏంటి సార్? ఏ రేట్లో తీసుకున్నారు? 2 డేస్ బ్యాక్ సార్. ఓకే, దేని గురించి పర్పస్? అంటే మన షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారా లేకుంటే ఏదైనా హోల్డ్ చేద్దాం అనుకున్నారా? షార్ట్ టర్మ్ లో తీసుకున్నాను సార్ యాక్చువల్లీ. ఓకే, అటెక్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం హై నుంచి బాగా పడింది స్టాక్. ఈ మధ్య ఈ లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీలో ఉన్న స్టాక్. బట్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా డివిడెంట్ బాగా ఇస్తున్నప్పటికీను ఈ స్టాక్ చూస్తే కనుక స్టాక్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మూమెంట్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. కాకపోతే మొన్నే తీసుకున్నాను అన్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. నా ఉద్దేశం అయితే మార్కెట్ ఒక మేజర్ ర్యాలీ అంటే 11,000 స్థాయిని కూడా బ్రేక్అవుట్ అవుతే తప్ప కానీ ఈ స్టాక్లో ఒక మేజర్ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. హోల్డ్ చేసి చిన్న ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడం మంచిది అనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి అచ్యుత్ మరో కాలర్. సార్ హలో. అడగండి అచ్యుత్. ఏదండి? ఓకే, 73 కొన్నాను ప్రైస్, 6 మంత్స్ బ్యాక్ కొన్నాను. అది హోల్డ్ చేయమంటారా అంటే ఇప్పుడు లాస్ట్ లో ఉంది, అది 58 నడుస్తుంది ప్రైస్, అది పెరుగొచ్చే ఛాన్స్ ఉందా దానికి? ఎన్బిసిసి కదా మీరు అన్నది, బిల్డింగ్ కార్పొరేషన్. అవునండి ఎన్బిసిసి. అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒకటి స్టాక్ మార్కెట్లో ఒక్కొక్క టైం అనేది ఒక్కొక్క స్టాక్స్కి ఆర్ ఒక్కొక్క సెక్టార్కి మనకి అప్డేట్ ఉంటుంది. ప్రస్తుతంగా చూసుకుంటే అసలు మిడ్ క్యాప్ స్టాక్స్లో మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము, అసలు ఏమాత్రం కూడా భయం అనేది లేదు. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మీరు ఏ స్టాక్స్ అయినా తీసుకోండి, లేకపోతే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో తీసుకోండి. ఎవరైతే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది స్టేబుల్గా ఉంది. మిడ్ క్యాప్లో పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసిన వాళ్ళందరికీ కూడాను మనకి ఇటువంటి నష్టాలే ఉన్నాయండి. ఫండమెంటల్గా మంచి కంపెనీ అండి, పిఎస్యు కంపెనీ, డెట్ లేని కంపెనీ, ఈ సెక్టర్లో మంచి కంపెనీ అని. ప్లస్ రీసెంట్గా పడిన తర్వాత వాల్యుయేషన్స్ కూడా బాగా అట్రాక్టివ్గా అవుతున్నాయి, ఎంత పడితే అంత అట్రాక్టివ్గా ఉంటాయండి వాల్యుయేషన్స్. అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 60+ దాటి పెరగడం కష్టం అండి, 62-64 దాటి పెరగడం కష్టం. ఇంకా మరింత వీక్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. చిత్తూరు నుంచి సెల్వా మరో కాలర్. అడగండి సెల్వా. హలో. ఎన్సిసి ఓకే, ఎంతకాలం తీసుకుందామని? ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు? ఓకే, ఎన్సిసి ఇది కూడా ఒక రేంజ్లో స్టక్అప్ అయిపోయింది స్టాక్. ఓవరాల్గా ఎన్సిసి చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తే కనుక మంచి గ్రోత్ చూపించిన స్టాక్, అలాగే మనకి డివిడెండ్ కూడా మంచిగా ఇస్తున్న కంపెనీ కూడా. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి 140 రూపాయల నుంచి ఆల్మోస్ట్ బిలో 100 రూపీస్ కూడా రావటం మనం చూస్తున్నాము ఎన్సిసి. సో మీరు అనుకుంటున్నట్టుగానే నా ఉద్దేశము 80 రూపీస్ దగ్గర కూడా టెక్నికల్గా సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం లోయర్ రేట్లో మీరు యావరేజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం కాదు, 1 ఇయర్కి హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఓవరాల్గా ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి.
రమణరాజు మరో కాలర్ ఉన్నారు. హలో హలో అడగండి రాజు. సార్ రమణరాజు నేను నెల్లూరు నుంచి. అడగండి రమణరాజు గారు. సార్ నేను నా దగ్గర హెగ్ ఉన్నాయి సార్, హెచ్ఏజీ హెగ్. ఓకే, ఏ బ్రాండ్ తీసుకున్నారు? ఓకే, హెచ్ఏజీ హెగ్ ఉన్నాయి సార్, 4,200 రూపాయలు చూస్తున్నాను. అవును, స్టాక్ పడింది వాళ్ళ దాని గురించి. ఓకే అండి, పైన చాలా మెయిల్స్ కూడా హెచ్ఈజీ, చాలా మెయిల్స్లో కూడా ఇవాళ హెచ్ఈజీ గురించి, గ్రాఫైట్ ఇండియా గురించి అడుగుతున్నారు. పీక్ ప్రైస్లో చాలా మంది తీసుకుని ఉన్నారు, బట్ స్టాక్ అయితే పడుతుంది. ఏమైనా యావరేజ్ చేసుకోవడా ఆర్ఎల్స్ లాస్ బుక్ చేసుకుని బయటికి రావాలా? ఎందుకంటే ఇట్ కమ్స్ టు గ్రాఫైట్, ఇది కూడా 250-260 లెవెల్స్ నుంచి 1200 దాకా వెళ్ళింది, బట్ మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 35-40% దాకా స్టాక్ క్రాక్ అయింది. హెచ్ఈజీ కూడా సేమ్ కేసు ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 4,200లో కొన్నారు, అక్కడ నుంచి మనకి 1,200 రూపీస్ దాకా పడింది, 25-30% ప్లస్ ఆల్మోస్ట్. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక్కొక్క టైంలో ఇప్పుడు ఒక జస్ట్ ఒక 1 ఇయర్ అంత బ్యాక్ అంతగా చూసుకుంటే ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి విపరీతమైన బయింగ్ అనేది చూసామండి. వన్ సైడెడ్గా అన్నీ కూడా మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక టైంలో బాగా ఎక్స్పెన్సివ్గా కూడా కనపడ్డాయి. ఈవెన్ రిజల్ట్ కూడా బాగానే పోస్ట్ చేశారు. అయితే నిజంగా అంత డిమాండ్ ఉందా, నిజంగా అంత పెరగాల్సిన అవసరం ఉందా అంటే అంత అవసరం లేదండి. అప్పుడున్న పరిస్థితులు పెరిగాయి. అయితే నేను అనుకోవడం ఈ స్టాక్ ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మన సెప్టెంబర్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఇచ్చారు, ఈ క్వార్టర్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్కి ముందు ఏమన్నా మీకు ర్యాలీ కానీ వస్తే లక్కీగా, అంటే ఇప్పుడు ట్రెండ్ చాలా వీక్ ఉందండి. ఈరోజే 6% కరెక్ట్ అయింది, లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఇది బాగా వీక్నెస్ అనేది చూస్తున్నాం. నేను అనుకోవడం ఈవెన్ ఇంకా మీకు ఇంకా డౌన్ సైడ్ చూసుకుంటే ఈవెన్ చాలా డౌన్ సైడ్ కనపడుతుందండి ఇక్కడ నుంచి. అంటే నేను అనుకోవడం 2,400 లెవెల్స్ కూడా రావచ్చు. ఈ లోపల ఏమైనా ర్యాలీ వస్తే బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. 52 వీక్ లో టచ్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. మొత్తం దాదాపు ఈ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రోడైన్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ దాదాపు అన్ని కూడా 52 వీక్ లోకి వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, భరత్ అడుగుతున్నారు, ఓరియంట్ పేపర్ 43 రూపీస్లో తీసుకున్నారట, ఐసిఐసిఐ ప్రో లైఫ్ 384లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? రెండు స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా వీక్గా కనిపిస్తుంది. అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కూడా చూస్తే కనుక మనకి ఓవరాల్గా మనకి ఇన్సూరెన్స్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మటుకు కొంచెం బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ రెండు రోజులు కూడా బాగా పడింది స్టాక్. ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. బట్ పేపర్ స్టాక్స్ కూడా పెద్ద మార్కెట్లో ఫ్యాన్సీ లేదు, ఒకప్పుడు బుల్ మార్కెట్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఓరియన్ పేపర్ని అవాయిడ్ చేయొచ్చు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మటుకు నా ఉద్దేశం ఒక చిన్న డిప్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి లోయర్ రేట్లో బై చేయొచ్చు. సో నాగేశ్వరరావు అడుగుతున్నారు, టెక్ మహీంద్ర ఫీచర్స్ ఈ టైంలో అటెంప్ట్ ఫీచర్స్లో బై చేసి సెల్ చేసిందుకు అటెంప్ట్ చేయొచ్చా? టెక్ మహీంద్ర రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. ఓవరాల్గా ఐటీ ప్యాక్లో మనకి అంత పెద్ద సెల్లింగ్ ఏదైతే కనపట్టలేదు మిగతా సెక్టర్లో ఉన్నట్టుగా. ఈవెన్ టెక్ మహీంద్ర కూడా రీసెంట్గా బాగానే, అంటే లో నుంచి బాగానే రికవర్ అయింది. అయితే మీరు రిస్క్ చేయగలిగితే రిజల్ట్ ముందు మీరు, అది ఎగ్జాక్ట్ చెప్పడం కష్టమండి, ఎందుకంటే రిజల్ట్ ఉన్న దృష్ట్యా ఈరోజు రేపు ఉన్నాయండి రిజల్ట్ కూడా నాకు తెలిసి. కాబట్టి రిజల్ట్ తర్వాతే మీరు ఏదైనా డిసిషన్ తీసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎటువంటి పొజిషన్స్ అయితే నేను సజెస్ట్ చేయనండి. జయ అడుగుతున్నారు, వేదాంత ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం 2 స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా అని, లాంగ్ టర్మ్ కోసం ఇస్ ఇట్ అడ్వైజబుల్ టు ఎంటర్ వేదాంత అండ్ దట్ ఎస్ బ్యాంక్? ఎస్ బ్యాంక్ అయితే నా ఉద్దేశంలో డెఫినెట్గా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 170 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని ఎస్టాబ్లిష్ అయింది. కొంచెం వాలటైల్ ట్రెండ్ కనిపిస్తుంది, కొంచెం రీట్రేస్ తర్వాత మళ్ళీ కొంచెం రియాక్షన్ మోడ్లో కనిపిస్తుంది. సో ఒక 170 ఆ లెవెల్కి వస్తే కనుక 175 లెవెల్స్కి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. వేదాంతం మటుకు చూస్తే కనుక కొంచెం బాగా వీక్గా ఉన్న స్టాక్. అలాగే బట్ ఓవరాల్గా ప్రాఫిట్స్ చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కన్సిస్టెంట్గా బాగానే కనిపిస్తుంది. ఓకే, కాంట్రేరియన్ బెట్గా వేదాంత కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు బుల్ మార్కెట్ కూడా బాగా మొమెంటం కనిపించిన స్టాక్ కాబట్టి. ఓకే, శ్రీనివాసరావు అడుగుతున్నారు, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ 500 రూపీస్లో 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? లక్ష్మీ గారితో పేరు మీద మెయిల్ వచ్చింది. బీబీటీసీ 500 రూపీస్. అంటే బాంబే బర్మా మంచి ఇది మల్టీ బ్యాగర్ అయిందండి, 500 రూపీస్ ఎగ్జాక్ట్గా ఆ సేమ్ ప్రైస్, అంటే అక్కడ ఆ టైంలో అదే బాటం అండి. అక్కడ నుంచి కూడా ఈ స్టాక్ బాగా పెరిగి 2000 దాకా వెళ్ళిందండి. నేను కూడా మీది ఓకే, దీనికి అసెట్ పరంగా చాలా స్ట్రాంగ్ అసెట్ రిచ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి. ఇది ఏంటంటే బ్రిటానియా పెరిగితే దానికి ఆబ్వియస్గా దానికి తోడు ఇది పెరిగిన విధానంగా ఇది కూడా పెరిగితే ఆ టైంలో. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే రైట్ అనుకుంటాను నేను. రీసెంట్ డేస్లో ఇది కొంచెం కరెక్ట్ అవుతూ వస్తుంది, ఇంకొంచెం కరెక్షన్ కూడా రావచ్చేమో.
ఏదైనప్పటికీ కూడా ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రస్తుతం నా లెవెల్స్ నుంచి మళ్ళీ ఇంకొక కరెక్షన్స్లో అంటే నెక్స్ట్ ఒక 10-15% 20% కరెక్ట్ అయితే మళ్ళీ రీఎంటర్ కానీ అప్పుడు పరిస్థితులను బట్టి ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. స్టిల్ నిఫ్టీ 10 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది 10,818 లెవెల్స్ దగ్గర. సో 10,800 అబోవ్ కోట్ అవుతుంది. మిడ్ సెషన్ తర్వాత గత కొద్ది కాల్చి యాక్టివిటీ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. దాండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి మేబీ ఇదే వీక్ బయాస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అనొడుతు బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 క్లోజింగ్ బెల్లో టీవీ5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.